యూస్ వచ్చేసరికి శాంసంగ్ నోట్ టెన్ లైట్ ప్రైస్ కోసం అనమాట దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే తగ్గించారు ఇవి ఫస్ట్లో లాంచ్ చేసినప్పుడు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనైతే ఉండేవి అండ్ ఆఫ్టర్ జిఎస్టీ కాస్ట్ అయితే నలభై వేల పైకి చేరింది అండ్ ఇప్పుడు లేటెస్ట్ ప్రైస్ చూసుకునేసరికి నాలుగు వేల రూపాయలు తగ్గిన తర్వాత ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే దీని లేటెస్ట్ ప్రైజ్ అండ్ మీలో ఎవరికైనా సిటీ బ్యాంక్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఉంటే ఐదు వేల రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ ఇప్పుడు శాంసంగ్ నోట్ టెన్ ప్రో ప్రైజులు చూసుకునేసరికి సిక్స్ జీబీ వేరియంట్ వచ్చేసి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్ ప్రైస్ అండ్ సిటీ క్యాష్ బ్యాక్ ప్రైస్ చూసు సిటీ క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రైస్ చూసుకునేసరికి ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంది అండ్ ఎయిట్ జీబీ వేరియట్ వచ్చేసరికి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ క్యాష్ బ్యాక్ పోయిన తర్వాత ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోమాక్స్ కోసం మైక్రో త్వరలోనే మూడు కొత్త ఫోన్లు అయితే లాంచ్ అయిపోతుంది మన ఇండియాలోని ఈ మధ్య చూసుకుంటే చైనా ప్రొడక్ట్స్ని మనం ఎవరూ వాడట్లేదు మాక్సిమం చైనా ప్రొడక్ట్స్ని అయితే తగ్గించుకోవడానికి చూస్తున్నాం సో దాన్ని బట్టి మనం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ఎక్కువైతే ఇష్టపడుతున్నాం కాబట్టి ఇది ఇండియా మైక్రోమ్యాక్స్ బ్రాండే కాబట్టి వీటి సేలింగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి అండ్ మైక్రోమ్యాక్స్ వచ్చేసరికి ఇండియన్ కంపెనీ అయినప్పటికీ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కొన్ని స్పేర్ పార్ట్స్ అనేవి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది మరి మీరైతే ఏమనుకుంటున్నారో ఒకవేళ మైక్రోమ్యాక్స్ ఒక కొత్త మూడు ఫోన్లు తీసుకొస్తే మీరు వాటిని పర్చేస్ చేస్తారా లేదా అనేది కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి న్యూస్ వచ్చేసి యాసిస్ రాక్ త్రీ జూలైలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు యాసెస్ కంపెనీ అయితే ఇప్పటికే అఫీషియల్గా డిక్లేర్ చేసింది అండ్ ఇంకో ఫోన్ కూడా జూలైలోనే లాంచ్ అయిపోతున్నారు అని అయితే ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి దీని గురించి ఒక పోస్టర్ అయితే గీగ్ బెంచ్లో మనకి కనిపిస్తుంది కాకపోతే నేమ్ వచ్చేసరికి యాసిస్ జెడ్ఎఫ్ అనే పేరుతో దీన్ని తీసుకురాబోతున్నారు యాక్చువల్గా దీని పేరు వచ్చేసి యాసిస్ జెన్ ఫోర్ సెవెన్ అని అయితే మేమంతా భావిస్తున్నాం అండ్ దీన్ని స్పెసిఫికేషన్ చూసుకునేసరికి ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్తో అయితే దీన్ని రన్ చేస్తున్నారు అండ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండి ఆండ్రాయిడ్ టెన్ వైఎస్తో అయితే తీసుకురాబోతున్నారు చూద్దాం మరి ఇది ఏ ప్రైజెస్లో అయితే తీసుకొస్తారనేది మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అపో ఎన్కో డబ్ల్యూ లెవెన్ హెడ్ఫోన్స్ కోసం అనమాట దీన్ని అఫీషియల్గా ఇరవై ఐదో తారీఖున లాంచ్ అయిపోతున్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పెట్టారు అండ్ వీటి స్పెసిఫికేషన్ సరికి దీంట్లో ఎయిట్ ఎంఎం డ్రైవర్స్ అయితే వాటర్ జరిగింది అండ్ టచ్ కంట్రోల్ ఉంది అండ్ వీటి బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఫైవ్ అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుందని వీలైతే చెప్తున్నారు అండ్ విత్ కేస్ తో అయితే ఇది ఇరవై గంటల వరకు వర్క్ చేస్తుందని వీలైతే చెప్తున్నారు న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నోట్ ట్వంటీ అల్ట్రా కోసం అనమాట అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది ఫ్లాగ్షిప్ హై అండ్ మోడల్ అనమాట ఇది స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వస్తుంది దీంట్లో క్వాడ్ హెచ్డి డిస్ప్లే ఉంది అండ్ వన్ ట్వంటీ హర్డ్స్ రీఫ్రెష్ రేట్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు అండ్ న్యూ ఎస్పిఎన్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు అండ్ కొత్త కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి అంటున్నారు అండ్ ఇది ఎల్టీపీఓ డిస్ప్లేతో వస్తుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు ఎల్టీపీఓ అంటే లో టెంపరేచర్ పాలిక్రిస్టల్ ఇన్ ఆక్సిన్ ఇది ఏం చేస్తుంది అంటే లో టెంపరేచర్ని అయితే కన్జూమ్ చేస్తుంది అండ్ లో పవర్ని అయితే కూడా కన్జ్యూమ్ చేస్తుంది దీనికోసం మనకి ఇంటర్నెట్లో కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి దీనికి కర్వడ్ డిస్ప్లేతో వస్తుందని వీలైతే చెప్తున్నారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు యాభై రెండు చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయమని మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు ఇవి ఏం అంటే యూజర్ డేటాని మిస్యూజ్ అని వీళ్ళిందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇందులో ఈ యాభై రెండు యాప్స్ ఏంటంటే మెయిన్ చైనీస్కి రిలేటెడ్ యాప్స్ అనమాట ఇందులో మెయిన్గా చూసుకుంటే టిక్ టాక్ కొన్ని పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి లైక్ యూసీ బ్రౌజర్ యూసీ న్యూస్ వీ చాట్ ఇలాంటివి చాలా యాప్స్ అయితే ఉన్నాయి చూడాలి మనం మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ఈ యాప్స్ వల్ల మనకి డేంజర్ ఉందా లేదా అన్న విషయం బట్టి అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మోటో అయితే ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది మోటో ఎడ్జ్ లైట్ అనే పేరుతోటి ఇది ఫైవ్ జీ ఫోన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్తో వస్తుంది ఇది ఒక ఫైవ్ జీ ఫోన్ దీని ప్రైజ్ ఎంత ఇంకా తెలియదు మీరేమనుకుంటున్నారు దీని ప్రైస్ ఎంతలో ఉంటుంది అనుకుంటున్నారు కిందన కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సోనీ కోసం సోనీ ఒక కొత్త మొబైల్ని తీసుకురాబోతుందని గీగ్ బెంచ్లో ఒక పోస్టర్ అయితే కనిపించింది దాని మోడల్ వచ్చేసరికి సెవెన్ వై సిక్స్ వన్ ఎల్ అండ్ ఇది ఇక్కడ ఎయిట్ జీబీ ర్యామ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అది ఆండ్రాయిడ్ టెన్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసి ఉంచుతారంట ప్రీఇన్స్టాల్గా చూద్దాం మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం ఒకవేళ మా సోనీ అయితే కొత్తగా ఫోన్స్ని అయితే లాంచ్ చేసినా మన ఇండియాలో అయితే తీసుకొస్తారు లేదా నేను చెప్పలేము ఎందుకంటే సోనీ ఇండియాలోని ఫోన్స్ అమ్మడం మానేసి చాలా కాలం అయింది ఒకవేళ సోనీ ఇండియాలో కనుక ఈ మొబైల్ని అమ్మడానికి అయితే ఒప్పుకుంటే చాలామంది సోనీ లవర్స్ అయితే ఉన్నారు కొనుక్కోవడానికి రెడీగా ఎందుకంటే సోనీ కెమెరా స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి అట్లీస్ట్ కెమెరా కోసమైనా చాలామంది కొనుక్కుంటారు అయితే నేనైతే అనుకుంటున్నాను మరి చూద్దాం ఇది ఇండియాలో లాంచ్ చేస్తారు లేదనేది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్లో లాస్ట్ యాభై ఎనిమిది రోజుల్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టారు అండ్ ఇప్పుడు ఇండియాలోనే లోన్స్ లేని కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అయ్యిందని ముఖేష్ అంబానీ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ ఈశ్వర్ సూర్య సైనింగ్ ఆఫ్ బాయ్